2018 జరగనుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును నిర్వీర్యం చేసిన సుప్రీం కోర్టు తీర్పును మే 27న రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముట్టడికి కరపత్రం విడుదల చేసిన తెలంగాణ మాన మహానాడు అధ్యక్షులు పసుల రామ్మూర్తి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని వాపోయారు. దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు వ్యవస్థను అవగాహన చేసుకొని దళితులకు కొన్ని ప్రత్యేక అవకాశాలను కల్పించినాడు మన దేవుడు అంబేద్కర్ డాక్టర్ భీమరావు అంబేద్కర్. కానీ మనవాద కుట్రదారులు మనవాద సంస్కృతిని ప్రవేశపెట్టి మన హక్కులను హరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే మార్చి 20వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిలు రామన జడ్జిలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా తీర్పిచ్చారు. ఆ తీర్పు సారాంశం ఏమిటంటే 7 రోజుల వరకు విచారణ చేయొచ్చు అని, బయట ఉంచి బాధితులను సంప్రదించకుండానే బెయిల్ ఇవ్వొచ్చు అని పోలీస్ స్టేషన్లని, రెండోది ఎలాంటి సమాచారం లేకుండా కూడా కేసును తీసేసేటట్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగస్తులు అయితే పై అధికారుల పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలనేది కొన్ని నియమాలతో తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది బీజేపీ ప్రభుత్వ కుట్ర. దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలోనున్న దళిత సంఘాలన్నీ మరియు తెలంగాణ మాలమానాడు ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తారీఖున బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. భారత్ బంద్ అది పెద్ద మొత్తంలో సక్సెస్ అయింది. దానిలో భాగంగానే బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట 11 మంది దళిత బిడ్డలు అమరులయ్యారు. దాన్ని తాకిడి తట్టుకోలేక బీజేపీ ప్రభుత్వం మళ్ళా సుప్రీంకోర్టుకు స్టే ఇవ్వాలని రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ చూసిన సుప్రీంకోర్టు జడ్జిలు వెంటనే బీజేపీ ప్రభుత్వం మీద సీరియస్ అయ్యారు. ఎందుకంటే మీరే ఈ చట్టం ఈ యాక్ట్ నీరుగారుస్తున్నది, దీని వల్ల నష్టాలు జరుగుతున్నాయి, కాబట్టి మీరు దీన్ని సరిచేయాలని చెప్పింది మీరే, మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు రివ్యూ ఏమంటే ఇది ఎట్లా సాధ్యమవుతుందని వాళ్ళు సీరియస్ అయ్యారు జడ్జీలు. అంటే బీజేపీ ప్రభుత్వం డొల్లతనం ఇప్పుడు బయటపడింది. దళితుల మీద ఏదో రకంగా హింసించే వాళ్ళ హక్కులను హరించి వాళ్ళను మళ్ళీ స్వతంత్రానికి ముందు ఉన్న పరిస్థితి బానిసత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మనము చెలో హైదరాబాదు మే 27 నాడు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించడం జరిగింది. చెలో హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిలో ఈ మన రాష్ట్రంలో ఉన్న మాలలందరూ అలాగే ఎస్సీ ఎస్టీ చట్ట మీద ఉన్న అభిమానులు అంబేద్కర్ వాదులందరూ కూడా కలిసి రావాలని కోరుచున్నాం. చెలో హైదరాబాదు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడి చేసి దేశవ్యాప్తంగా మేము మా నిరసనను తెలియపరుస్తాం. అలాగే దేశంలో ఉన్న మన దళిత సంఘాలన్నీ కూడా ఆ రోజు వ్యూహాత్మకంగా మెయిల్ వేయడం తీసుకొని పెద్ద ఎత్తున నిర్ణయం పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతున్నది. అలాగే దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని మళ్ళీ స్టే తీసుకొచ్చే వరకు మేము దేశవ్యాప్త నిర్మాణాత్మకమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని కూడా తెలియపరుస్తున్నాం. జై బి శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774 9246567910.